మన పురాణాలలో మన కోసం వివరించిన ఒక జీవిత సత్యం గురించి తెలుసుకుందాం. పరస్త్రీని తల్లిగా చూసేవారిని మద్యపానం చెయ్యని వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. స్త్రీ ముఖం చూసి మాట్లాడవద్దు, ఆమె పాదాల వైపు చూసి మాట్లాడు. ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని శ్రీ రామకృష్ణ పరమహంస సెలవిచ్చారు. స్త్రీ వ్యామోహం గలవారి లక్షణం జ్యేష్ఠాదేవిది, అలాగే మద్యపానం కూడా. పుత్రాసురుడు కూడా అందమైన కనుదోయి గలది, బలిసిన చన్నులు గల రంభను మోహించి మద్యపానం చేసి కామాతురుడై సంచరించటంతో ఇంద్రసింహాసనాన్ని కూడా పోగొట్టుకున్నాడు. వజ్రాయుధంతో సంహరించబడ్డాడు. వైద్య పరిభాషలో మద్యపానం చేసేవారు ప్రపంచంలో ఏదైనా చేసేస్తామని చెయ్యగలమని భావిస్తారట, కానీ చిన్న పని కూడా ప్రాక్టికల్గా చేయలేరట. చెయ్యగలమని అనుకుంటారు, కానీ ఏదీ చెయ్యలేరు. మద్యపానం శక్తిని తెలివిని హరించి వేస్తుంది. అదే మద్యపానం చెయ్యనివాడు ఇసుమంతైనా ఆచరణలో పెడతాడు. వివేకానందుడు చెప్పినట్టు ఇసుమంత ఆచరణే 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.